హలో పిల్లలు అందరూ బాగున్నారు కదా ఇంతకుముందు పాఠ్యాంశాలలో మనం తెలంగాణ వైభవం గేయం ఎంతో చక్కగా రాగయుక్తంగా పాడడం నేర్చుకున్నాం అలాగే తెలంగాణ వైభవం గేయం యొక్క భావాన్ని కూడా నేర్చుకున్నాం కవి తెలంగాణ వైభవం గురించి ఎంత చక్కగా ఈ గేమ్లో వర్ణించాడో మీరు తెలుసుకున్నారు పిల్లలు ఈరోజు మనం ఈ పాఠంలోని అభ్యసన కృత్యాలు ఎలా చేయాలో నేర్చుకుందాం మరి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే మీ తెలుగు పాఠ్య పుస్తకంలోని పేజీ నంబర్ ఇరవై ఆరు తీసి చూడండి ఆ ప్రశ్న చూడండి గేయాన్ని రాగంతో పాడండి అభినయం చేయండి అని ఉంది పిల్లలు మీరు ఈ గేయాన్ని అభినయం చేస్తూ రాగయుక్తంగా పాడండి ఆ ప్రశ్న ఈ గేయం ద్వారా మీరేం తెలుసుకున్నారు ఈ గేయం ద్వారా తెలంగాణలో గోదావరి కృష్ణా నదులు ఉన్నాయని సింగరేణిలోని బొగ్గుగన్లు లాగా మన తెలంగాణ రాష్ట్రానికి సంపదలు కలిగిస్తాయని తెలుసుకున్నాం పోతన్న కవిత రుద్రమ్మ పరాశక్తి పాల్కురికి కవిత్వం అలాగే రామదాసుని పాట గొప్పతనము ఇవన్నీ తెలుసుకున్నాం ఏములాడా జాన్పాడు మెదక్ చర్చి మత సామరస్యానికి ప్రతీకులు అని తెలుసుకున్నాం రెండవ ప్రశ్న ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం రాయడం ఆ ప్రశ్న చూడండి గేమ్లోని ప్రాసపదాలు గుర్తించి రాయండి అని ఉంది ఉదాహరణకు సోనా కోనా ఇచ్చారు మిగతా ప్రాసపదాలు మనం రాద్దాం తరగలై నురగలై అయ్యింది కడిగింది గనులు పొరలు భక్తి శక్తి బాట పాట కొలుపు మెరుపు తెలుపు నిలుపు సౌరు చార్మినారు రాముడు భీముడు పిల్లలు ఇప్పుడు ఆ ప్రశ్న చూడండి గేమ్ ఆధారంగా కింది పట్టికలో వివరాలు రాయండి నదుల పేర్లు కౌల పేర్లు దర్శనీయ స్థలాలు ఇతరములు నదుల పేర్లు గోదావరి కృష్ణమ్మ కౌల పేర్లు పోతన పాల్కురికి రామదాసు దర్శనీయ స్థలాలు ఏములాడ జాన్పాడు మెదక్ చర్చి రామప్ప గుడి చార్మినార్ భద్రాద్రి ఇతరములు రుద్రమ్మ సింగరేణి సిరులు కొమురం భీము ఈ విధంగా పట్టికను పూరించాలి మూడవ సోపానం ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన ఆ ప్రశ్న చూడండి సింగరేణి గనులను కవి నల్ల బంగారపు సిరులతో ఎందుకు పోల్చాడు జవాబు సింగరేణి గనులలో బొగ్గు చాలా లభిస్తుంది ఈ బొగ్గు వలన మన తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ సంపద వస్తుంది అందువలనే కవి బొగ్గుని నల్ల బంగారంతో పోల్చాడు పిల్లలు ఆ ప్రశ్న చూడండి తెలంగాణ గొప్పదనం గురించి మీ సొంత మాటల్లో రాయండి అని ఉంది జవాబు తెలంగాణ తేనెల వాన వంటిది వీర చరిత్రల కోన వంటిది గోదావరి కృష్ణా నదులు ప్రవహిస్తున్నాయి సింగరేణు బొగ్గు బంగారం లాగా రాష్ట్రానికి సంపదలు తెస్తుంది తెలంగాణలో పోతన్న పాల్కురికి రామదాసు వంటి కవులు రుద్రమ్మ వంటి పరాక్రమవంతులు పుట్టారు ఏములాడ జాన్పాడు మెదక్ మత సామరస్యాన్ని కలిగించే స్థలాలు రామప్ప శిల్పాలు అందంగా ఉంటాయి చార్మినార్ నింగిని తాకుతూ ఉంటుంది రాముడు అడవికి దేవుడు కొమరం భీము ఆదివాసులకు ధైర్యాన్ని నింపాడు ఈ విధంగా తెలంగాణ గొప్ప రాష్ట్రమని చెప్పవచ్చు తర్వాతి సోపానం పదజాలం ఆ ప్రశ్న పాఠం చదవండి పాఠంలోని వర్ణమాల అక్షరాలను గుర్తించి రాయండి ఆ అక్షరాలతో వీలైనన్ని పదాలు రాయండి పిల్లలు ఇప్పుడు పాఠంలోని వర్ణమాల అక్షరాలు రాయాలి ఉదాహరణకు యా నా లా అణ ఈ విధంగా వర్ణమాలలోని అక్షరాలను రాయాలి ఇప్పుడు మనం ఈ అక్షరాలతోటి రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఇతర పదాలు రాయాలి రెండు అక్షరాల పదాలు రమ అలా వల తల మర మూడు అక్షరాల పదాలు నడక గడప పలక తబలా పడవ నాలుగు అక్షరాల పదాలు తలగడ పడమర కలవరం జనపదం పరవసం ఇతర పదాలు రమజడ లతపల్లక తలవంకర మరపడవ ఆ ప్రశ్న చూడండి కింది బహువచన పదాలకు ఏకవచన పదాలు రాయండి అని ఉంది పిల్లలు కింద ఇచ్చిన బహువచన పదాలకు మనం ఏకవచనాలు రాయాలి మొదటి పదం గనులు గని రెండవ పదం శిల్పాలు ఏకవచనం శిల్పం మూడవ పదం పదములు దాని ఏకవచనం పదం నాలుగవ పదం కథలు ఏకవచనం కథ ఐదవ పదం పొరలు పొరలు ఏకవచనం పొర ఆరవ పదం సిరులు సిరులు ఏకవచనం సిరి తర్వాతి సోపానం సృజనాత్మకత ప్రశంస ఆ ప్రశ్న చూడండి తెలంగాణ తల్లి కల్పవల్లి పాలవెల్లి జాజిమల్లి జాబిల్లి నేలతల్లి కన్నతల్లి ఈ పదాలు చివరకు వచ్చేలా గేయాన్ని రాయండి పచ్చదనపు నేల తల్లి వీర చరిత్రల కన్న తల్లి కళారత్నాల జాజిమల్లి కళలకు నిలయం ఈ పాలవెల్లి కవుల కల్పవల్లి ముద్దులొలుకు జాబిల్లి మన తెలంగాణ తల్లి పిల్లలు ఈ విధంగా రాస్తే సరిపోతుంది ఆరవ సోపానం భాషను గురించి తెలుసుకుందాం ఆ ప్రశ్న చూడండి అచ్చులు హల్లులు గురించి తెలుసు కదా పాఠం చదవండి పాఠంలోని అచ్చు అక్షరాలు హల్లులు రాయండి అని ఉంది ఈ విధంగా మనం పాఠంలోని అచ్చు అక్షరాలు హల్లు అక్షరాలు రాయాలి పిల్లలు ఇప్పుడు ఆ ప్రశ్న రెండవ పేజీలోని వర్ణమాల చూడండి వాటిలో మీకు తెలువని అక్షరాలు ఏమున్నాయో చెప్పండి చదురంలోని అక్షరాలు ప్రస్తుతం వాడుకలో లేవు అరసున్న సున్నా విసర్గలను ఉభయాక్షరాలని అంటారు విసర్గ పద్యాలలో ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది ఛ ఝ బండిరా వీటిని ఎట్లా పలుకుతారు తెలుసుకొని పలకండి ఛ ఝ బండిరాలకు బదులుగా ఇప్పుడు చ ఝ ర అక్షరాలను రాస్తున్నారు ఈ పదాలు పదాలున్నాయి వాటిని చదవండి చలి చలి చలువ చలువ చన్నీళ్ళు చన్నీళ్ళు చందమామ చందమామ జల్లెడ జల్లెడ జంకు జంకు జమ జమ జంగు పిల్లి రంపం రంపం రంకే రొమ్ము రొమ్ము ఈ ప్రశ్న చూడండి కింది పేరా చదవండి పిల్లలు కింద ఇచ్చిన పేరాని చదువుదాం తెలంగాణ రాష్ట్రం కవులకు కళలకు ప్రసిద్ధి పేరుని నృత్యం మిమిక్రీ ఒగ్గు కథ యక్షగానం మొదలగు ఎన్నో జానపద కళలకు నిలయం స్వామి రామానంద తీర్థ నిజాంను ఎదురించిన నారాయణరావు పవార్ మాజీ ప్రధాని పివి నరసింహారావు సురవరం ప్రతాపరెడ్డి వంటి వాళ్ళు మన వారే హిందూ ముస్లిం క్రిస్టియన్ మున్నగు మతాల వాళ్ళు ఇక్కడ కలిసి మెలిసి మన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాదులో మార్వాడీలు గుజరాతీలు సిక్కులు తమిళులు వంటి వాళ్ళు ఎందరో నివసిస్తున్నారు ఇది పిల్లలు పేరా ఇప్పుడు పైపేరాలోని అచ్చు హల్లులతో మొదలయ్యే పదాలు ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలు వెతికి కింది పట్టికలు రాయండి అని ఉంది ముందుగా మనం అచ్చులతో మొదలయ్యే పదాలు రాద్దాం ఒగ్గు కథ ఎదిరించిన ఇక్కడ కళ్ళులతో మొదలయ్యే పదాలు కవులు కళలు యక్షగానం ద్విత్వాక్షర పదాలు ఒగ్గు కథ సిక్కులు మున్నగు ఇప్పుడు సంయుక్తాక్షర పదాలు రాష్ట్రం నృత్యం మిమిక్రీ విన్నారు కదా పిల్లలు ఈ అంశాలన్నిటినీ చక్కగా మీ నోటు పుస్తకంలో రాసుకొని నేర్చుకోండి వీటన్నిటినీ రాసి మీ ఉపాధ్యాయులకు చూపించండి ఇంతటితో ఈ పాఠ్యాంశం ముగిసినది మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు